హాయ్ తెలుగు ప్రేక్షకులకి నమస్కారం ఇంట్రెస్టింగ్ ఫిలిం తో ఫిలిం నగర్లో జరిగే కొత్త కొత్త అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్న రివ్యరాజాకు స్వాగతం రవితేజ రాజీ పడ్డాడట బెంగాల్ టైగర్ సినిమా తర్వాత మాస్ మహారాజ్ రవితేజ ఏడాది పాటు మేకప్ కు దూరంగా ఉన్నాడు పారితోషికం విషయంలో రవితేజ కాంప్రమైజ్ కాకపోవడమే దీనికి ప్రధాన కారణమని గుసగుసలు వినిపించాయి ఆ గ్యాప్లో వరల్డ్ టూర్కి వెళ్ళొచ్చాడు రవితేజ వచ్చి రాగానే రెండు సినిమాలను పట్టాలెక్కించాడు మాస్ మహారాజా టచ్ చేసి చూడు రాజా ది గ్రేట్ సినిమాలను లైన్లో పెట్టాడు ఇలా రెండు సినిమాలు రావడానికి కారణం రవితేజ కాస్త వెనక్కి తగ్గడమేనట ఏడాది క్రితం రవితేజతో సినిమాలు చేయడానికి వెనకాడిన నిర్మాతలు ఇప్పుడు ఆయనతో సినిమాలు చేయడానికి క్యూ కడుతున్నారట దీనికి ఒక బ్రహ్మాండమైన కారణం ఉందట దీనికి కారణం రవితేజ తన పారితోషికాన్ని భారీగా తగ్గించుకోవడమే ఐదు కోట్ల రూపాయల రెమ్యునరేషన్తో పాటు సినిమా లాభాల్లో ఇరవై ఐదు శాతం వాటా తీసుకుని సినిమా చేయడానికి రవితేజ ఇప్పుడు అంగీకరిస్తున్నాడట రవితేజ సినిమాకు సునాయాసంగా తెలుగు మార్కెట్లో ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల వరకు బిజినెస్ ఉంటుంది అందుకే అతనికి ఐదు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సైతం ముందుకొస్తున్నారు సినిమాకు మంచి హిట్ అయితే లాభాల్లో రవితేజకు ఇరవై ఐదు శాతం వాటా వస్తుంది ఈ ఫార్ములా నిర్మాతలకు తనకు కూడా క్షేమదాయకంగా ఉండడంతో దీన్నే రవితేజ ఇక నుంచి ఫాలో అవుతున్నాడని మాస్ మహారాజా టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి ఏది ఏమైనా ఈ కారణం చేతైనా మాస్ మహారాజ్ సినిమాలు జోరందుకొని మళ్ళీ తెలుగు ఇండస్ట్రీలో తన సత్తా ఎంట చూపించాలని రవితేజ ఉవ్విల్లూరుతున్నాడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తుండండి మీరు రాజా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి దీనిపై మీ విలువైన కామెంట్ పోస్ట్ చేస్తే మరీ సంతోషం మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి మీరు రాజా.